శుభం యాదవ్ శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి అక్టోబర్ 15 నుండి 31 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి పంచములో ఉన్న రాహువు, అదేవిధంగా అష్టములో ఉన్నవాడు కుజుడు ప్లస్ రవి, భాగ్యంలో చూస్తే శుక్రబుధుడు, లాజ్యంలో చూస్తే గురుడు. అష్టమ స్థానం పాడైంది తప్ప 9-10 రెండు బ్రహ్మాండం ఉన్నాయి కాబట్టి డిఫరెంట్గా ఆరోగ్య విషయంలో ఇబ్బంది కలిగినప్పటికీ కూడా అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడానికి అవకాశం సంపూర్ణంగా కనబడుతుందని చెప్పగలుగుతాం. ఆరోగ్యానికి కొంత ఖర్చు పెట్టవలసిన అవసరం వస్తుంది. ఏదైనప్పటికీ రాజ్యము లాభము రెండు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి, భాగ్యము రాజ్యము రెండు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ప్రాఫిటబుల్గానే వెళ్తుంది వ్యాపార వ్యవహారాలు. ఉద్యోగం కూడా ప్రాఫిటబుల్గా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎవరికి ఒంట్లో బాగాలేదంటే మీకు ఇన్సూరెన్స్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆ ఇన్సూరెన్స్ ప్రకారం వాళ్ళు పేమెంట్ చేసేస్తాం, మనకు ప్రెషర్ లేకుండా ఉంటుంది. అలాగన్నమాట తల్లిదండ్రులకు చూడండి, మనం ఇన్సూరెన్స్ చేస్తాం మనం అలాగా. సో అలాగ ఏంటంటే ఒక ఇండైరెక్ట్గా అంటే రాజ్యము భాగ్యము రాజ్యం బాగుంది కాబట్టి ఆయుష్లో కొంచెం అటు ఇటు ఉన్నా దాన్ని కొంచెం కవర్ చేయడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. తర్వాత వీళ్ళకి ఏంటంటే లాభస్థానంలో శనికేతులు ఉన్నారు కాబట్టి ఏదో రకమైన లాభాన్ని వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ లెక్క జాతకంలో మనకి ఏంటంటే మెయిన్గా కుంభరాశి వారికి చూసుకోవాల్సింది ఏంటంటే పంచంలో ఉన్న రాహు యొక్క ప్రభావాన్ని పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి పిల్లలతో జాగ్రత్తగా ఉండడం, జాగ్రత్తగా వాళ్ళతో వ్యవహరించడం, అది కాకుండా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఒకటి రెండుసార్లు క్రాస్ చెక్ చేసి వాళ్ళని యూనివర్సిటీ జాయిన్ అవ్వాలనుకుంటే అది ఎంతవరకు జెన్యునిటీ ఉందే ఏంటి సంగతి ఒకటి రెండుసార్లు క్రాస్ చెక్ చేసి అప్పుడు పంపించే ప్రయత్నం చేయండి. లేకపోతే పిల్లలు చేసే కొన్ని పనుల వల్ల మనకు అవమానం కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందో కాన్సన్ట్రేట్ చేసి అప్పుడు ముందుకెళ్ళడం ప్రయత్నం చేస్తే కొంతవరకు రాజమార్గం కనబడే అవకాశం అని చెప్పగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9848996444, 888-555-9147, 888-555-9148.